తెలుగుతనానికి తిలకం దిద్దినట్టు ఎంత పద్ధతిగా ఉందండి. మా కట్నం కూడా వద్దు. ఇదిగో 50 కిలోల బంగారాన్ని ఇస్తే తీసుకెళ్లిపోతాం. సమయం అవుతోంది, తాంబూలాలు మార్చుకుందామా? మార్చేసుకుందాం పంతులు గారు. ఇంత మంచి సంబంధం నా కూతురికి సెట్ అయింది. దీంతో బీపీ షుగర్లే కాదు, థైరాయిడ్ లిపిడ్ ప్రొఫైల్ కూడా లిమిట్ లోకి వచ్చేస్తాయి. నేను ప్రశాంతంగా బతికేయచ్చు. నమస్కారం. ఎందుకు వచ్చారు? వాళ్ళు ఎందుకు వచ్చారు? చూపులకు వచ్చారు. మేము చెడగొట్టడానికి వచ్చాం. ఏంటి మీకు పిచ్చి కనపట్టుకుందా? మీరు వచ్చి మా ఇంటి సంబంధం చెడగొట్టమేంటి? చిల్ బ్రో, ఇప్పటి వరకు పెళ్లి చూపులు లవర్ చెడగొట్టడం చూశారు, వాడి ఫ్రెండ్ చెడగొట్టడం చూశారు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక అత్తగారు చెడగొట్టడం చూడబోతున్నారు. చూస్తారేంట్రా, వీళ్ళు మళ్ళీ పట్టుకొని బయటికి తోసేయండి. డోంట్ టేక్ స్ట్రెస్ బ్రో. చేతి గాజులు వేసుకొచ్చాం, కాళ్ళకి పసుపు రాసుకొచ్చాం, కాంచీపురం చీర కట్టుకొచ్చాం. వీళ్ళేం పీకుతారనుకుంటున్నావేమో. కత్తులకి కొబ్బరి నూనె కూడా రాసుకొచ్చాం, బయట బండ్లో ఉన్నాయి. యు నో సంథింగ్ బ్రో, ఆడపిల్ల అడుగు పెట్టే చోటు మొగుడు కంటే అత్త ఆడపడిచే ఇంపార్టెంట్. రేపు ఆకృతి మీ ఇంటికి కోడలుగా వచ్చాక పొద్దున్నే మీరు లేస్తారా, తను లేవాలా? తనే. కాఫీ మీరు పెడతారా, తను పెట్టాలా? తనే. డిష్యూమ్ డిష్యూమ్. ఏదైనా గొడవ జరిగితే సారీ మీరు చెప్తారా, తను చెప్పాలా? ఆబ్వియస్లీ తనే. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. వీళ్ళ కొంపకు కావాల్సింది కోడలు కాదు, పని మనిషి. అదే మా ఇంటికి వస్తే పొద్దున్నే నేనే లేస్తాను, కాఫీ నేనే పెడతాను, అమ్మాయికి సారీ నేనే చెప్తాను. పాప జస్ట్ కాపురం చేస్తే చాలు. నాన్నగారండి, ఇంటికి పిలిచేంటండి, వాళ్ళు బయట వెళ్ళిపోమంటారా? గౌడు గేదెల్లో నుంచి చూస్తారు ఇళ్ళు, ఇళ్ళ పెచ్చలాజిక్లు కోటప్పకొండ ఏసలు. గురువారం జబర్దస్త్, శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్ చూసే కామెడీ బ్యాచ్ అనుకుంటున్నావేమో. అప్పుడప్పుడు TV9 నేరాలు ఘోరాలు కూడా చూస్తాం. యు నో వాట్ ఐ మీన్ టు సే? పూతరేకులు తింటూ మొఘల్ రేకులు చూసే బ్యాచ్ మీరేం చేస్తారే? పూతరేకులు గీతరేకులు అన్నావంటే ఇంటి పైన ఎనపరేకులు ఎగిరిపోతాయి, జాగ్రత్త. నువ్వు 100 సంబంధాలు తెచ్చినా ఇలాగే చెడగొట్టి దొబ్బుతాం. నీ ఇంటికి ఎవడొచ్చినా వాడికి పెట్రోల్ బొక్క, టైం బొక్క. పక్కూరోడొచ్చినా, సిటీ వాడొచ్చినా, అబ్రాడ్ వాడొచ్చినా ఇద్దే రిపీట్ అవ్వుద్ది. గుర్తు పెట్టుకో, ఇద్దే రిపీట్ అవ్వుద్ది. Let's go, girls. అమ్మలు లేండి బాబు, మీకు మీ సిటీ ఛానల్ సంబంధానికి నమస్కారం. ఏ పదండి. ఏమండి? అది కాదండి. ఏమండి నాన్నగారు? అంటే ఈ పెళ్ళి ఆగిపోయినట్టేనా నాన్నగారు? మీరేం చేయలేరా నాన్నగారు? అంటే మన రైస్ మిల్ క్లోజ్ చేసిన వాడు, ఈ పెళ్ళి ఆపేసిన వాడు ఆ కార్తీ గాడు, అతన్నే నేను పెళ్లి చేసుకోవాలా నాన్నగారు? అమ్మా అమ్మా, అయ్యో ఏం తెలియదు దీనికి. లోపలికి వెళ్ళమ్మా, తీసుకెళ్ళు. సత్తే దా, బీపీ మిషన్ తీసుకురా నాన్న. ఒక ఊరి నుంచి 8 మంది ప్లేయర్స్ సార్, మీకు రూల్స్ తెలుసు కదా. వాళ్ళకి ఆడడం తెలుసు సార్. అసోసియేషన్కి అడ్డుకోవడం తెలుసు సార్. 32 స్టేట్స్ ఉన్న కంట్రీలో మన ఇండియన్ క్రికెట్ టీంకి మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది ఆడుతున్నారు? ఒక్క మహారాష్ట్ర నుంచే 83లో 6 క్రికెటర్స్ ఆడారు. 1953లో టెక్కల్ నుంచి 7 కబడ్డీ ప్లేయర్స్ నేషనల్స్కి ఆడారు. రూల్స్ ప్రకారం పంపిస్తే ఆడొస్తారు సార్. రూట్ లెవెల్ నుంచి ఆలోచించి పంపిస్తే పేపర్లు వస్తారు. మీరు గెలుపు మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నారు. మా గెలుపు ఈ 2 అడుగుల కప్పు కోసం కాదు సార్, 2-3 జనరేషన్స్కి అక్షరాలు నేర్చుకుంటున్నా ఈ బడి కోసం. మా నాన్న ఆస్తుల మీద కట్టడానికి కారణం కనీస విద్య, కానీ ఇప్పుడు ఇది మూసేయాలనుకోవటానికి కారణం కార్పొరేట్ విద్య. గవర్నమెంట్కి అప్లికేషన్స్ పెట్టి అలసిపోయాం సార్, అందుకే గేమ్ ద్వారా ట్రై చేస్తున్నాం. అక్షరం కోసం ఆట నిలబడింది,
మీకోసం నేను నిలబడిపోతే ఎలా? బోర్డు నేను కన్విన్స్ చేస్తాను, ఏర్పాట్లు చేసుకోండి. థ్యాంక్ యూ సార్. కర్నూలు సింధు, వైజాగ్ అరుణ చాలా మంచి ప్లేయర్స్. వీళ్ళిద్దరూ టీంలో ఉంటే నాకు అసోసియేషన్తో చాలా తేలిక అవుతుంది. ఆంధ్ర టీంలో వాళ్ళు ఉంటారు సార్. అండ్ మన దగ్గర ఫండ్స్ ఇంతే ఉన్నాయి. పర్లేదు సార్, నేను చూసుకుంటాను. విల్ యూ? యా. గ్రేట్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఏంటి కోచ్ మీరు అనేది? అవునమ్మా, 2021 నేషనల్ కబడ్డీ కాంపిటీషన్స్కి మనం వెళ్తున్నాం. రేపటి నుంచి మన ప్రాక్టీస్ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ చేయాలి. సరే అన్నయ్య. నేషనల్ కబడ్డీకి సెలెక్ట్ అయిన ఆత్రేయపురం ఆడపిల్లలు, సంబరాల్లో మునిగిన రామకృష్ణ మెమోరియల్ స్కూల్, పిల్లల భవిష్యత్తు కోసం తన భవిష్యత్తునే సాక్రిఫైస్ చేసి జాబ్ రిజైన్ చేసిన కార్తీ. ఆ ఫ్లోకి ఫోటోస్కి ఇప్పుడు మ్యాచ్ అయినదా బాబు గారే? అన్నారు 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 అంటూ నాకే ఈ ఇంట్లో ఎన్ని కిలోలు ఉప్పు తిన్నావో నాకు తెలదు. కానీ అయ్యా, నీకున్న విశ్వాసం ముందు ఈ ఊళ్ళో ఏ కుక్క పనిచేయదురా. అంటే ఏంటండి ఇప్పుడు అడిగేస్తారా అడిగేస్తారా? ఎంత డ్రామా ఆడారండి అమ్మాయి గారు. ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకునే అదే ఫెయిర్గా ఉంటున్నప్పుడు నాటు మందు తాగే మనం ఎందుకురా మనుషుల్లాగా ఉండాలి? ఇంకెవరు రాలేదేంట్రా? ఓసారి ఫోన్ చేస్తానండి. ఎత్తట్లేదండి. సీత, ఏటి గోళ? ఏమా సత్యవతి అన్నవరం, ఏటిదంతా? కబడ్డీ తెలుసు కదా అని చెప్పి వాళ్ళతో కబడ్డీ ఆడుకున్నారు. మరి వాళ్ళ కోపం వచ్చి క్రికెట్ ఆడుంటే మీ పిల్లల పరిస్థితి ఏమయ్యేది? మగాడు బ్యాట్లాడు, ఆడది బంతి. బ్యాట్ వెళ్ళి బంతి మీద అడ్డ, బంతి వెళ్ళి బ్యాట్ మీద అడ్డ. ఆడాళ్ళ బతుకులే బౌండరీ లైన్ అవతల పడేది. మేమే ఊరికే కొట్టలేదండి మమ్మల్ని. కామెంట్ చేశారా? చేస్తారు. పొట్టి పొట్టి బట్టలు వేసుకొని పొలం కట్లంట గోదావరి కట్లంట గెంతుతుంటే కామెంట్ చేయరా? ఇది పల్లెటూరు తల్లి, ఇక్కడ ఆడపిల్లలు వేసుకునే బట్టలు లెంతను బట్టి క్యారెక్టర్ డిసైడ్ అయిపోద్ది. ఏదో ఆడితే పిల్లల జీవితాలు బాగుపడతాయని ఏట్రా బాగుపడేది? కబడ్డీ కబడ్డీ అని ఆడేస్తే పాకిస్తాన్ లాంటి పక్క దేశం నుంచి వచ్చి పెళ్లి చేసుకోవడానికి నీ కూతురే సానియా మిర్జా కాదు, దర్జీ కూతురు. పక్క ఊరోడు కూడా రాడు. సీతారాం గారు ఏమైంది? అవును, మీరందరూ ఎందుకు ప్రాక్టీస్ రాలేదు? రారో, ఇక నీకు నీ కబడ్డీకో సూర్య నమస్కారం బాబు. ఇంకా వాళ్ళు ఏ ప్రాక్టీస్కి రారు. ఏం మాట్లాడుతున్నారు? ఇంకొన్ని రోజులు వీళ్ళంతా నేషనల్ ఛాంపియన్స్. ఛాంపియన్లు మాకెందుకులే బాబు. ఏట్లో 4 చేపలెట్టుకొచ్చి ఇంట్లో కూడెడితే చాలు. బంగారు పథకాల మీద ఆశ లేదు బాబు మాకు. 10 ఏళ్లలో బట్టలు ఉతికి పొద్దు కూకాక పొయ్యి మీద అంత వంట చేయడం తెలిస్తే చాలు. చేపలు పట్టడం, బట్టలు ఉతకడం, మట్టి పిసకడం మీరు చేస్తున్నారు కదా, ఇంకా మీ పిల్లలు కూడా అదే చేయాలా? కుల వృత్తులు చేసుకుంటే పెళ్ళిళ్ళన్నా అవుతాయి. ఈ కబడ్డీ ఆడితే కోకోలు, కోతి కమ్మసులు ఆడేవాళ్ళు కూడా దొరకరు బాబు. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మొన్న మీరు నూజివేడులో గెలిచినప్పుడు జిల్లా స్పెషల్లో వీళ్ళు చెడ్డీలు వేసుకున్న ఫోటోలు చూసి మా అక్క ఫోన్ చేసింది. ఒరే, దానికి పెళ్లి చేసి మా ఇంటికి ఎందుకు పంపిస్తావురా? రికార్డింగ్ డాన్స్కి పంపిస్తామని తిట్టేసింది. పద్ధతి అంటే బట్టలు వేసుకునే విధానం కాదు, బతికే విధానం. ఆ విధానాన్ని మార్చాలన్నదే నా ఉద్దేశం. మీ ఉద్దేశాలు మా మీద రుద్దకండి బాబు. ఈ ఆటలాడితే వాళ్ళ జీవితాలు బాగుపడేలా లేవు. వాళ్ళ చదువులేవు, వాళ్ళని చదువుకోనియండి అయ్యా. చదువుల వల్ల మాత్రమే జీవితాలు బాగుపడవు. ఒక స్కూల్లో 60 మంది ఉంటే మొదటి ర్యాంక్ ఒకరికే వస్తుంది. మిగతా 59 మంది మేము ఎందుకు పనికిరాం అనుకుంటే అర్థమే లేదు. ఎందుకు పనికి వస్తామో తెలుసుకుంటే జీవితానికి అడ్డే లేదు. పొద్దున్న 4 గంటలకు నేనెందుకు లేవాలని సైనా నెహ్వాల వాళ్ళ నాన్న అనుకుంటే ఈరోజు మన దేశానికి సైనా ఉండేది కాదు. 10th ఫెయిల్ అయినప్పుడు నా కొడుకు చదువు ఏమైపోతుందని ఓ తండ్రి కంగారు పడుంటే ఈరోజు మనకు సచిన్ ఉండేవాడు కాదు. పిల్లలు ఏ ఆటల్లోనైనా గెలవాలంటే గెలిపించాల్సిన తల్లిదండ్రులు. వాళ్ళు మైదానంలో ఆడుతుంటే మీరు జీవితంలో ఆడాలి. ఆడు పిల్లల్ని ఆడించడానికి 100 చెప్తాడు రా. ఎందుకంటే అదేదో గెలిచి వాళ్ళ నాన్న కట్టిన స్కూల్ కాపాడుకోవాలనేది ఇది మాస్టర్ ప్లాన్. నిజమే కడేంగా, మా నాన్న స్కూల్ కట్టించింది నా పిల్లల కోసమే అయితే నాది మాస్టర్ ప్లాన్. కానీ ఆ ప్లాన్ వెనకాల ఈ పిల్లల భవిష్యత్తు, ఈ ఊరు భవిష్యత్తు కూడా ఉందని మర్చిపోవద్దు. ఆడపిల్లంటే 13 ఏళ్ళకి ఫంక్షన్ చేసామా, 17-18 ఏళ్ళకి పెళ్లి చేసామా,
ఇరవై ఏళ్ళకి ఇద్దరు పిల్లలు కన్నాక ఆపరేషన్ చేయించి మొగుడి బానిస చేశాము. అంతేనా ఆడపిల్ల జీవితం? నాలుగు కోట్ల మధ్య నలిగిపోవాల్సిందేనా? రెండు అడుగులేసి గడప దాటి బయటికి రాకూడదా? మన దేశంలో మగాళ్ళు కనీసం 60 ఏళ్ళు బతికి చచ్చిపోతున్నారు. ఆడాలు కూడా 60 ఏళ్ళు బతుకుతున్నారు, కానీ 20 ఏళ్ళకే చచ్చిపోతున్నారు. చంపేద్దాం వీళ్ళందరినీ 20 ఏళ్ళకే. నేషనల్ కబడ్డీలో గెలిస్తే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం, మంచి సంబంధం, మంచి జీవితం. మనం అన్నం తింటుంటే దాంట్లో మట్టి వేయడానికి చాలామంది రెడీగా ఉంటారు. అన్నం తినాలా మట్టి తినాలా డిసైడ్ చేసుకోవాల్సింది మనం. ఏట్రా అట్ట చూస్తారు? కీటో డైట్ అంటే కొబ్బరి నూనెలు తాగేయడం, క్యాన్సర్ గడ్డలు తగ్గుతాయంటే కషాయాలు తాగేయడం, కప్పులు వస్తాయంటే కళ్ళు అప్పగించేయడం. ఎవడ ఏది చెప్తాది నమ్మేడివే? ఆడ ఢిల్లీలో ఉన్న ఆడపిల్లలు సెక్యూరిటీకే దిక్కులేదు. హిలేజ్ నుంచి వెళ్ళి వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు? ఆడించాలని చెప్పాను రా. రాకీ కట్టారు, ఒక కోచ్లా కాకుండా ఒక అన్నయ్యలా చెప్తున్నాను. ఈగ వాళ్ళకుండా ఇంటికి తీసుకొస్తాను, ఆలోచించండి. విన్నారుగా, అందరూ బాగా ఆలోచించుకోండి. నేను మాత్రం నా కూతురు పంపడం పద. రైస్ మిల్లులకి తాళాలు వేయడాలు, ఆడపిల్లల చేత అబ్బాయిలను కొట్టించినంత ఈజీ కాదు. ఇప్పుడు వాళ్ళని ఢిల్లీకి తీసుకెళ్ళడం, వెనకాల వెళ్ళి కాళ్ళొట్టుకున్నా మళ్ళీ వాళ్ళని కబడ్డీ కొట్టుకు అంపరు. ఇక నీ కప్ప నా సెప్ప. పదండి రా.